స్కైలాబ్ పర్లే అప్పుడు పర్లే ఇప్పుడు పర్లే కాకపోతే పర్లేదు మరీ ఓ సూపర్ అని అయితే చెప్పలేం బాగుంది ఓకే ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా తీసుకెళ్లారు నాకు మూవీలో బాగా నచ్చింది ఏంటంటే సినిమాని చాలా న్యాచురల్ గా తీశారు న్యాచురాలిటీలోనే కామెడీని కూడా మిక్స్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనకి కామెడీ కోసం ఒక పర్టికులర్ ట్రాక్ క్రియేట్ చేయడం అలా ఏం చేయలే కథలో భాగంగానే కామెడీ క్రియేట్ చేశారు సో అంత న్యాచురల్ గా తీసినప్పుడు డైలాగ్స్ అయినా డిస్కషన్స్ అయినా అలాగే ఉండాలనుకోవడం వల్ల ఆ మాటలైనా ఏమైనా కొంచెం సాగదీసినట్టుగా అలాంటి ఫీల్ వస్తుంటది సో కొంచెం డ్రాగ్ అయ్యింది మూవీ అయితే సో బేసిక్గా సత్యదేవ గారు నిత్యమేనన్ గారి సినిమా అంటేనే కొంచెం వైవిధ్యభరితంగా ఉంటాయి వాళ్ళు ఎంచుకునే కథలు కానీ సో మీకు ఎలా అనిపించింది వైవిధ్యభరితం లాంటి పెద్ద పెద్ద పదాలు ఇందులో కానీ బాగానే ఉంది అంటే కాన్సెప్ట్ తీసుకోవడం బాగానే ఉంది కాకపోతే టైటిల్ కాన్సెప్ట్ వరకు త్వరగా వెళ్ళలేదు అంటే మనకి ఇంటర్వెల్ దాకా అసలు రాలే ఆ కాన్సెప్ట్ సో తర్వాత వస్తుంది అది కొంచెము మరి టైటిల్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వెళ్తారు కదా చాలా మంది వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు డెఫినెట్ గా అది కూడా వేయట్లేదు అసలు వాళ్ళ ఇద్దరి మధ్య ఏముండదు జస్ట్ ఒక ఒక సీన్ లో ఇద్దరు ఒక చోట ఉంటారు అంతే వై జస్ట్ అంతే అంటే ఇద్దరిది ఒకే కథ స్కైలాబ్ చుట్టూ తిరిగిన కథే సో అది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఒకరేమో రైటర్ గా ఇంకొకరేమో డాక్టర్ గా అంతే తప్ప ట్రాక్ అయితే ఏం లేదు బాగానే తీశారు బాగానే చేశారు కానీ 2 గంటల 28 నిమిషాలు సినిమా కానీ ఒక 2 గంటల 15 నిమిషాల్లో అయిపించచ్చేమో అనిపించింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూసుకుంటే అక్కడ థియేటర్లోనే నిలుచుకోబడుతుంది ఇటువంటి సందర్భంలో ఈ సినిమాని ఎంతవరకు చిన్న సినిమా తట్టి ఈ సినిమా తట్టుకోగలం అంటే అఖండ అని అంటే కష్టం ఇక మిగతా ఇంకోటి ఏదో సినిమా వచ్చింది అన్నారు అది నేను చూడలేదు బట్ ఇది ఓకే పర్లేదు ఒక టైం పాస్ మూవీ కొన్ని విలువల గురించి అవన్నీ కూడా అంటే ఒకప్పుడు కాలంలో కట్టుబాట్లు గుడిలోకి రానివ్వకపోవడం అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా బాగా చూపించారు డాక్టర్స్ లేని విలేజెస్ పరిస్థితి ఏంటి అనేది కూడా బాగా చూపించడం జరిగింది సో అంతే ఇంకా అవన్నీ బాగానే యూజ్ చేశారు అంతే మరీ ఎక్కువగా ఇంకా తీసుకోలేదు దాని మీద ఫోకస్ అయితే పర్లేదు నార్మల్గా ఉంది మిగతా అంటే కథ పరంగా బాగానే ఉన్నా కూడా మరీ ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టలేదేమో అనిపించింది కాన్సెప్ట్ పరంగా థ్యాంక్ యూ అన్నా.